మోసానికి మోసం కథ. ఆహారం దొరక్క నకనకలాడిపోతుంది ఓ నక్క. దాంతో ఒక పథకాన్ని ఆలోచించింది. ఒక కొలను ఒడ్డుకు పోయి తచ్చాడసాగింది. సూర్యకిరణాలు నడినెత్తికి రావడంతో చిన్న చిన్న జంతువులన్నీ ఆహార సంపాదనకు బయటకు వచ్చాయి. మిత్రులారా, బద్ధకం భవిష్యత్తును నాశనం చేస్తుంది. వేకువనే మేల్కొని పనులు చేసుకోవడం మంచి పని అంటూ అటుగా పోతున్న కుందేళ్ళ గుంపును ఉద్దేశించి హితవాక్యాలు చెప్పింది నక్క. నిజమే, కానీ చలి మమ్మల్ని బయటకు రానివ్వడం లేదు అని సమాధానమిచ్చాడు కుందేళ్ళ నాయకుడు. చలిని చూసి మీరు భయపడటమా? ఆ చలి మిమ్మల్ని చూసి భయపడి పారిపోయే మంత్రం నా దగ్గర ఉంది. నిండా మునిగిన వాడికి చలే ఉండదంటారు. వేకువన ఈ నీటిలో మునగండి, హాయిగా ఉండండి అంది నక్క. ఇవి కుతంత్రపు మాటల్లా ఉన్నాయని గ్రహించిన కుందేళ్ళు రేపటి నుండి అలానే చేస్తాం అని తప్పించుకుపోయాయి. ఈ కుందేళ్ళు నా మాటలు నమ్మినట్లున్నాయి. నిండా మునిగితే ఊపిరాడక చస్తాయి. ఇక ఒడ్డున కాచుకొని ఉంటే చాలు, నా తిండి సమస్య తీరిపోయినట్లే అని పైకి అంది నక్క. ఈ మాటలు కొలంలో ఉన్న ముసలి విని, నక్క బావా, నీ మాటలు యథార్థం కాదు. చలిని భరించలేక ఈ కొలనులోని చేపలన్నీ నన్ను బయటపడేయమని కోరుతున్నాయి. అది నా ఒక్కడి వల్ల సాధ్యం కావడం లేదు. నువ్వు తోడుంటే వాటిని తోడి బయటపెడేద్దాం, బతిమాలింది ముసలి. దాని మాటలు నిజమని నమ్మిన నక్క హోస్ అంతేనా, అయితే పద పోదాం అంటూ చెంగునెగిరి ముసలి వీపుపై కూర్చుంది. కొద్ది దూరం పోయాక ముసలి నీటిలో బుడుంగున మునిగింది. ఈతరాని నక్క ఊపిరాడక చచ్చి చివరకు ముసలికి ఆహారమైపోయింది. నీతి, ఇతరులను మోసం చేసేవారు చివరికి వారు కూడా ఎవరో ఒకరి చేతులు మోసపోక తప్పదు. అందుకే అంటారు, ఎవరు తీసిన గోతిలో వారే పడతారని. ద్వేషబుద్ధి కథ. ఒక మడుగులో చాలా కాలం నుంచి ఒక తాబేలు నివసిస్తూ ఉండేది. ఒకరోజు ఆ మడుగుకి కొన్ని కప్పలు వచ్చి చేరాయి. రాత్రి అయ్యేసరికి అవన్నీ బెకబెకలాడేవి. ఆ అరుపులు తాబేలుకు చిరాకు తెప్పించాయి. దాంతో ఎలాగైనా వాటిని అక్కడి నుంచి తరిమయ్యాలని నిర్ణయించుకుంది. అవకాశం కోసం కాచుమని కూర్చుంది. ఓ రోజు తాబేలుకు మడుగుకు దగ్గరలో చచ్చిపడి ఉన్న పాము ఒకటి కనిపించింది. వెంటనే దాని బుర్రలో ఓ ఆలోచన మెరిసింది. నెమ్మదిగా వెళ్ళి ఆ పాముని ఈడ్చుకొచ్చి మడుగు దగ్గరలో పడేసింది. ఆ తర్వాత కప్పలన్నిటినీ సమావేశపరిచి, కప్పల్లారా, మన మడుగు చుట్టూ అనేక రకాలైన పాములు సంచరిస్తున్నాయి. అవి మీకోసమే కాపు కాసుకున్నాయి. నిన్న రాత్రి ఒక పాము మడుగు వైపుకు వస్తుంటే నేను ప్రాణాలకు తెగించి దాన్ని మట్టుబెట్టాను. మీకు గండం గడిచింది. ప్రతిసారి ఇది సాధ్యం కాకపోవచ్చు. అందుకే మీరు మరో మడుగు చూసుకుంటే మంచిది అని చెప్పి చచ్చిన పాముని చూపించింది. దాని మాటలు నమ్మేసిన కప్పలు దానికి కృతజ్ఞతలు చెప్పి వేరే చెరువుకి వెళ్ళిపోయాయి. ఆ మర్నాడు ఇద్దరు వ్యక్తులు మడుగు దగ్గరికి వచ్చి చచ్చిన పామును చూశారు. ఇంతలో వారికి తాబేలు పాదముద్రలు కనిపించాయి. ఆ మడుగులో తాబేలు ఉందని గ్రహించారు. ఆ ప్రాంతంలో తాబేలు మాంసానికి గిరాకీ ఎక్కువ కావడంతో మడుగులోని నీరంతా తోడేసి తాబేలను పట్టుకుని వెళ్ళిపోయారు. తను కప్పలను ద్రోహం చేయడానికి ఆ పామును తెచ్చి అక్కడ వేయకపోతే ఈ ప్రమాదం వాటిల్లేదని కాదు కదా అని కుమిలిపోయింది తాబేలు. నీతి, ఎదుటివారికి ద్రోహం తలపెడితే చివరికి దానివల్ల మనమే నష్టపోతాం. నమ్మక ద్రోహం కథ. ఒక గద్దకు నక్కకు స్నేహం కుదిరింది. గద్ద చెట్టు మీద గూడు కట్టుకొని ఉంటే ఆ చెట్టు కింద నివాసం ఏర్పరచుకొని జీవిస్తోంది నక్క. కొన్నాళ్లకు నక్కకు పిల్ల పుట్టింది. అది ఎంతో సంతోషంగా గద్దకు తన బిడ్డను చూపించింది. అయితే ఓ రోజు నక్క ఆహారం తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళింది. అది అదనుగా చూసుకొని గద్ద నక్క పిల్లను ఎత్తుకుపోయింది. ఆ పిల్లను చంపేసి తన పిల్లలకు పెట్టి తను తింది. కాసేపటికి తిరిగి వచ్చిన నక్కకు
పిల్ల కనిపించలేదు. గద్దను అడిగితే తనకు తెలియదండి, కానీ గద్ద చేసిన ద్రోహాన్ని నక్క కనిపెట్టింది. అయినా ఏమి చేయలేక మౌనంగా రోదించింది. తర్వాతి రోజు ఒక గూటికి దగ్గరలో కొంతమంది వ్యక్తులు ఒక గొర్రెను బలిచ్చి దాన్ని కాల్చడం కనిపించింది. గద్దకు ఎలాగైనా ఒక ముక్కను ఎత్తుకుపోవాలని అనుకుంది. మెల్లగా వెళ్ళి కాస్తంత మాంసాన్ని నోట గడుచుకొని పైకి ఎగిరింది. వాళ్ళు ఎక్కడ పట్టుకుంటారో అని భయపడి గబగబ గూటికి చేరుకుంది. అయితే మాంసాన్ని దొంగిలించే ప్రయత్నంలో దాన్ని తోకలోని ఒక ఈకకు అంటుకున్న నిప్పు ఎండు పొలలతో నిర్మించిన గూటికి అంటుకుంది. మంటలకు తాళలేక ఇంకా రెక్కలు రాని గద్ద పిల్లలు కింద పడిపోయాయి. అది చూసిన నక్క వాటిని తినేసింది. కళ్ళ ముందే పిల్లలు చనిపోవడం చూసిన గద్ద పెద్దగా ఏడ్చింది. ఆ రోజు తాను నక్కకు ద్రోహం చేయకుండా ఉండి ఉంటే ఈరోజు తన పిల్లల్ని కాపాడేది కదా అని తనలో తానే కుమిలిపోయింది. నీతి: నమ్మిన వాళ్లను మనం బాధ పెడితే చివరికి మనకు బాధే మిగులుతుంది. భావం క్రియేషన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. మీకు తదుపరి వీడియోలు నోటిఫికేషన్స్ రూపంలో రావడానికి బెల్ ఐకాన్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. లైక్ చేయండి, మీ లైక్ నాకెంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. షేర్ చేయండి, మీ విలువైన కామెంట్ను ఇక్కడ కామెంట్ చేయండి.